ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫర్స్ అదే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ఈ క్రింది వాటిలో దీనికి సంబంధించినది. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం ఈ క్రింది వాటిలో దీనికి సంబంధించినది. ఆన్సర్ పైకప్పు సౌర ఫలకాలు, రూఫ్టాప్ సోలార్ ప్యానెల్స్. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ సూర్యోదయ యోజనను ప్రారంభించారు. ఇది కేంద్ర ప్రాయోజిత పథకం. దీని కింద రూఫ్టాప్ సౌర ఫలకాలను 1 కోటి కంటే ఎక్కువ ఇళ్లపై ఏర్పాటు చేస్తారు. దీని సహాయంతో ప్రజలు స్వచ్ఛమైన శక్తి వనరులను పొందవచ్చు. ప్రధానమంత్రి ప్రారంభించిన ఈ పథకం యొక్క లక్ష్యం పేద మరియు మధ్యతరగతి వ్యక్తులను రూఫ్టాప్ సోలార్ ప్రోగ్రాం కింద చేర్చడం. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం ఈ క్రింది వాటిలో దీనికి సంబంధించినది. రూఫ్టాప్ సోలార్ ప్యానెల్స్. ఇన్స్టిట్యూషనల్ కేటగిరీలో సుభాష్ చంద్రబోస్ డిస్టాజర్ మేనేజ్మెంట్ అవార్డ్ 2024 ఎవరికి లభించింది? ఇన్స్టిట్యూషనల్ కేటగిరీలో సుభాష్ చంద్రబోస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అవార్డ్ 2024 ఎవరికి లభించింది? ఆన్సర్ సిష్టి పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్, యూపీ. ఉత్తరప్రదేశ్లోని సిష్టి పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్ విపత్తు నిర్వహణ రంగంలో తమ అద్భుతమైన పనికి గాను 2024 సంవత్సరానికి గాను సుభాష్ చంద్రబోస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అవార్డుకు ఎంపికైంది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ అవార్డు కింద సంస్థాగత విభాగంలో విజేతగా నిలిచిన సంస్థకు 51 లక్షల రూపాయల నగదు బహుమతి మరియు సర్టిఫికెట్ అందజేస్తారు. ఒక వ్యక్తికి అయితే 5 లక్షల రూపాయల నగదు మరియు ధృవీకరణ పత్రం అందజేయడం జరుగుతుంది. రాగి అన్వేషణ మరియు మైనింగ్ ప్రాజెక్టుల కోసం భారత ప్రతినిధి బృందం ఇటీవల ఏ దేశాన్ని సందర్శించింది? రాగి అన్వేషణ మరియు మైనింగ్ ప్రాజెక్టుల కోసం భారత ప్రతినిధి బృందం ఏ దేశాన్ని సందర్శిస్తున్నది? ఆన్సర్ జాంబియా. ఆఫ్రికన్ దేశంలో సంభావ్య రాగి అన్వేషణ మరియు మైనింగ్ ప్రాజెక్టులను కొనసాగించేందుకు ఆఫ్రికన్ దేశం జాంబియాకు భారతీయ పరిశ్రమ ప్రతినిధి బృందాన్ని పంపాలని గనుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. రాగి అనేది ఎరుపు గోధుమ రంగు కలిగిన రసాయన మూలకం. దక్షిణ అమెరికా దేశం చిలి ప్రపంచంలోనే రాగిని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎవరిని ఉత్తరప్రదేశ్ గౌరవ్ సమ్మాన్తో సత్కరిస్తున్నది? ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎవరిని ఉత్తరప్రదేశ్ గౌరవ్ సర్కార్ గౌరవ్ సమ్మాన్ పురస్కారంతో సత్కరిస్తున్నది? ఆన్సర్ డాక్టర్ రితు కరిదాల్ శ్రీవాస్తవ్ మరియు నవీన్ తివారీ. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ దినోత్సవం సందర్భంగా చంద్రయాన్ మిషన్లో ముఖ్యమైన పాత్ర పోషించిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ రితు కరిదాల్ శ్రీవాస్తవ్ మరియు కాన్పూర్కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ తివారీలను ఉత్తరప్రదేశ్ గౌరవ సమ్మాన్తో సత్కరిస్తున్నారు. బ్యాడ్మింటన్లో ఇటీవల ఇండియా ఓపెన్ 2024 మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? బ్యాడ్మింటన్లో ఇటీవల ఇండియా ఓపెన్ 2024 మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? తైజు ఇంగ్. వివరణ చైనీస్ తైపి యొక్క పురాణ బ్యాడ్మింటన్ ప్లేయర్ తాయ్ ఇంగ్ ఒక అద్భుతమైన ఆటను ప్రదర్శించారు మరియు 2024 సంవత్సరానికి గాను మహిళల సింగిల్స్ టైటిల్ను ఆయన గెలుచుకున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి ఇటీవల ఏ రాష్ట్రంలో కొడల్దాయ్ ట్రస్ట్ క్యాన్సర్ ఆసుపత్రిని శంకుస్థాపన చేశారు? కేంద్ర ఆరోగ్య మంత్రి ఇటీవల ఏ రాష్ట్రంలో కొడల్దాయ్ ట్రస్ట్ క్యాన్సర్ ఆసుపత్రిని శంకుస్థాపన చేశారు? గుజరాత్. ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండియా మరియు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ రాజ్కోట్లోని కొడల్దాయ్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ ఫౌండేషన్ స్టోన్ను నిర్మించారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం పరాక్రమ్ దివస్ను ఎప్పుడు జరుపుకుంటారు? ఇరవై మూడు జనవరిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జన్మ వార్షికోత్సవం కారణంగా పరాక్రమ దివస్ ప్రసిద్ధి చెందినది. 2021 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఈ రోజున పరాక్రమ దివస్ జరుపుకోవాలని ప్రకటించింది. గోల్డెన్ వీసాలను రద్దు చేస్తున్నట్లు ఇటీవల ఏ దేశం ప్రకటించింది?
ఆస్ట్రేలియా. విదేశాలకు చెందిన సంపన్న పెట్టుబడిదారులకు ఇచ్చే గోల్డెన్ వీసా కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. సిగ్నిఫికెంట్ ఇన్వెస్టర్గా వీసాగా పిలిచే ఈ పథకం కింద విదేశీ ఇన్వెస్టర్లు ఆ దేశంలో నివసించే వెసులుబాటు ఉంటుంది. బయో ఏషియా భాగస్వామిగా ఏ సంస్థ నిలిచినది? బయో ఏషియా సదస్సుకు భాగస్వామిగా ఏ సంస్థ నిలిచింది? ప్లాండర్స్. తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి నెలలో 23 నుంచి 29 వరకు జరిగే 21వ వార్షిక సదస్సును నిర్వహించనున్న బయో ఏషియా బెల్జియంలోని ఫ్లాండర్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడ్ రిజర్వ్ను తమ అంతర్జాతీయ ప్రాంతీయ భాగస్వామిగా ప్రకటించింది. ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టెక్సా.